భారతదేశంలో కంటే ఒక రోజు ముందే యుఎస్ఏలో రిలీజ్ అయిన మూవీ అయ్యలాని హీరోగా శివకార్తికేయన్ చేశాడు. ఈ హీరో తెలుగు ప్రేక్షకులకి తెలిసే ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 35 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో కామెడీ యాక్షన్ అడ్వెంచర్గా రన్ అవుతుంది. ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మూవీ ఇండియాలో అయితే జనవరి 12 థియేటర్లో రిలీజ్ అవుతుంది, తెలుగుతో పాటు తమిళ్లో కూడా. ఈ మూవీ అయితే యుఎస్ఏలో స్పెషల్ షోస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. యుఎస్ఏ నుండి వచ్చిన రిపోర్ట్ ప్రకారము ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతే విలన్ ఉంటాడు, ఇతను విశ్వం మొత్తము అన్వేషించాలని టెక్నాలజీ పరంగా తన కంపెనీని అయితే బాగా డెవలప్ చేస్తాడు. ఇదిలా ఉండగా ఒక ఏలియన్ తప్పిపోయి భూమి మీదకు వస్తుంది. ఈ ఏలియన్ ఎందుకు భూమి మీదకు వస్తుంది, ఈ ఏలియన్కి ఈ విలన్కి మధ్య గొడవలు ఏంటి, హీరో ఈ ఏలియన్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు, విలన్ చేసే ప్రయోగాల వల్ల ఈ ఏలియన్స్కి ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ లెంత్ కామెడీగా ఉంటూ అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏలియన్ భూమి మీదకు వచ్చినప్పుడు హీరో హీరో ఫ్రెండ్స్తో ఈ ఏలియన్ చేసే ఫన్నీ సీన్స్ అయితే తప్పకుండా నవ్వించేయడం జరుగుతుంది. అదేవిధంగా హీరో ఈ ఏలియన్కి సపోర్ట్గా ఉంటూ విలన్స్తో చేసే యాక్షన్ సీన్స్ క్లైమాక్స్లో ఉంటుంది ఒకటి, అది మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పియడం జరుగుతుంది. హీరో క్యారెక్టర్ పెద్దగా లుక్స్ అయితే ఏమీ ఉండవు, ఇంత ముందుకు చూసిన లుక్స్లతోనే ఈ మూవీలో కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది. సో హీరో లుక్స్ అయితే పెద్దగా ఇంపార్టెంట్ అయితే ఈ మూవీలో ఇవ్వలేదనే చెప్పవచ్చు. కానీ స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందనే చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఈ సెకండ్ హాఫ్ కొంచెం లాగదీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్క్రీన్ ప్లే బాగానే ఉంది. ఈ సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా బాగుంటే మూవీ అయితే హైలైట్గా ఉండు. కానీ ఓవరాల్గా యుఎస్ఏ నుండి వచ్చిన రిపోర్ట్ ప్రకారము ఈ మూవీ అయితే యావరేజ్గా ఉందట. సో ఫైనల్గా ఈ మూవీ అయితే థియేటర్లో ఒక్కసారి అయితే మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయండి, ఎందుకంటే మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.